Welcome to 30/60 headlines. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సెషన్స్ వ్యూహాల్లో అధికార విపక్ష పార్టీలు. కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీలో ఉత్కంఠ, విజయం మాదేనంటూ నాయకుల ధీమా. ముద్రగడ డెడ్ లైన్ అంటే జగన్ లైన్లో ఉన్నారా? కాపు కుల పెద్దలతో ప్రభుత్వం మీటింగ్ ఆలోచన. రామరెడ్డి వెంకటరెడ్డి మృతికి నేతల సంతాపం, రేపు స్వగ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాటు. సిర్పూరు మిల్లుకు 430 కోట్ల బకాయిలు, చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు. ఎమెన్లో ఓల్డేజ్ హోంపై ఐసిస్ టెర్రరిస్టుల దాడి, 4 భారతీయులు సహా 16 మంది మృతి. రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఎమ్మెల్యేల దూకుళ్ల వ్యవహారం, రాజధానిలో భూముల వివాదం, బడ్జెట్ సమావేశాల్లో హీటెక్ ఇచ్చే అంశాలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ నరసింహన్ ఏపీ అసెంబ్లీ శాసన మండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత బీఎస్సీ సమావేశమై మొత్తం 18 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఏ అంశాలను చర్చించాలి, ఏ అంశాలను చర్చకు తీసుకోవాలన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈసారి సమావేశాలు కాస్త హాట్గా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏపీ రాజధానిలో టీడీపీ నేతలు భూములు అప్రంగా కొట్టేశారు. రైతులను బెదిరించి భయపెట్టి రాజధాని వస్తుందని ముందుగానే తమ పార్టీ నాయకులకు లీక్ చేసి భూములు కొనిపించారు, కోట్లకు పడగలెత్తుతున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఇవే అంశాలను సభలోకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి జరుగుతుంది, ఎలాంటి వివరణ వస్తుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం దీని మీద బయట వివరణలు ఇస్తుంది, ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. అయితే సభలో ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడం ద్వారా టీడీపీ బండారాన్ని బయట పెడతామనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎలాంటి అంశాన్ని చర్చకు తీసుకొచ్చినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ చెబుతోంది. ఇక ఈ నెల 8వ తేదీన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానానికి వైసీపీ నోటీసు ఇవ్వవచ్చని సమాచారం అందుతా ఉంది. 9, 8 లేదా 9వ తేదీన ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ప్రభుత్వం మీద అవిశ్వాసానికి నోటీసు ఇచ్చి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను సభలో చర్చకు తీసుకోవాలనేది వైసీపీ భావిస్తుంది. ఈ అంశాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రతిపక్షం ఇచ్చే ఈ నోటీసును స్పీకరు చర్చకు స్వీకరించిన 10 రోజులు లేకపోతే సరెండర్ అయిన అయ్యోలోగా 10 రోజుల లోపల ఈ అంశాన్ని చర్చకు తీసుకునే అవకాశం ఉండడంతో ఆ 2 అంశాల్లో ఏదో ఒక రోజున ఈ అంశాన్ని చర్చకు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 8న మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ఆ రోజున ఆ అంశం మీద చర్చ చేయడంతో పాటు సభలో ఉన్న మహిళలందరితో కూడా మాట్లాడించడం, వారి అంశాలు వాళ్ళకి సంబంధించిన సమస్యల మీద అంశాల వారీగా ప్రస్తావించి ఒక గుర్తింపు తేవాలి మహిళా దినోత్సవానికి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. వీటితో పాటు కాపు రిజర్వేషన్లు, అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరం కానీ ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాలు కానీ, అలాగే విశాఖపట్నం జరిగిన సిఐ సదస్సు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలన్నింటి మీద కూడా ప్రభుత్వం చర్చకు నోటీసు ఇవ్వబోతా ఉంది. దాదాపు 20 అంశాలను ప్రభుత్వం తమ వైపు నుంచి చర్చకు చేపట్టాలని బీఎస్సీలో కోరబోతోంది. ఇసుకను ఫ్రీగా ఇచ్చిన అంశం మీద కూడా ప్రభుత్వం ఈ సమావేశాల్లో చర్చకు తీసుకోవాలని భావిస్తోంది. మొత్తానికి చూస్తే గతంలో జరిగిన సమావేశాలు, డిసెంబర్లో జరిగిన శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కూడా అదే సమావేశాల్లో నిర్ణయం వచ్చింది. ఈసారి సమావేశాలు ఎలా జరుగుతాయి, వైసీపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరటం, ఇదంతా కూడా అక్రమము అంతా ప్రలోభ పెట్టి చేర్చుకుంటున్నారని టీడీపీ మీద వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాస్త ఆసక్తిగా ఈసారి సమావేశాలు కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ 2 పార్టీలు మొత్తం ఏపీ అసెంబ్లీలో 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, వైసీపీ ఉన్నప్పటికీ బీజేపీ, టీడీపీ ఏపీ కలిసి ఉండటం, మిత్రపక్షంగా ఉండటం వల్ల ప్రధానంగా ఈ వైసీపీతోనే టీడీపీ లడాయి పడాల్సి ఉంటుంది. ఈ 2 పార్టీలు డిఎంటే డి అని సభ సమావేశాలకు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. అభివృద్ధి చేయాలన్న తాపత్రయం నాది, దాన్ని చెడగొట్టాలన్న భావన విపక్షాందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కోటప్పకొండ 2 దశ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ప్రతిపక్షం వైసీపీపై నిప్పులు చెరిగారు. అభివృద్ధికి తూట్లు పొడిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మరెక్కడా లేనని ఆలయాలు ఏపీలో ఉన్నాయన్న బాబు, మనిషిని మనిషిలా చేసేవి ఆలయాలు, ప్రార్థనా మందిరాలే అంటూ చెప్పుకొచ్చారు. కుతంత్రాలు, అవినీతి రాజకీయాలు కాకుండా నేర చరిత్రతో రాజకీయాలు చేసే పరిస్థితి వస్తూ ఉంది.
ప్రపంచం మొత్తం ఎవరైనా మాట్లాడితే మన రాజధాని గురించి మాట్లాడే పరిస్థితి రావాలి. నేను ఇవన్నీ చేస్తా ఉంటే కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పర్వాలేదు. మెదక్ జిల్లా ఎర్రవల్లిని అన్ని విధాల అభివృద్ధి బాట పట్టిస్తారని మరోసారి చెప్పారు. సీఎం కేసీఆర్ తాను దత్తత తీసుకున్న గ్రామానికి వెళ్లిన ఆయన బిందు సేద్యాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు. ప్రతి గ్రామానికి గోదావరి నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ఆయన ఎరువులు పురుగు మందులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీణవంక అత్యాచార కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా న్యాయమూర్తులను కోరామన్నారు మంత్రి ఈటెల. మహిళలపై అత్యాచారాల నివారణకు కేవలం కఠిన చట్టాలు మాత్రమే సరిపోవని సామాజికంగా కూడా మార్పు రావాల్సి ఉందన్నారు ఆయన. ఆధునిక టెక్నాలజీ మానవ సంబంధాలను మంట కలుపుతోందని, ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రాజకీయం చేయడం మానుకోవాలన్నారు ఈటెల. తీవ్రమైన సంఘటన కాబట్టి దీన్ని ఎవరు ఉపేక్షించడానికి ఆస్కారం లేని సంఘటన కాబట్టి ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షిస్తుందని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని ఆ రోజు స్పష్టంగా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరోసారి నిరాహార దీక్షకు సిద్దమయ్యారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ నెరవేర్చకుంటే ఈ నెల 11 నుంచి దీక్ష చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. హామీలు అమలు చేయమని అడగడం తప్ప అని ప్రశ్నించారు ముద్రగడ. రామరాజ్యం అనిపించుకోవాలి తప్ప రావణ రాజ్యం అనిపించుకుంటే ఎంత కాలం ఉండరు ముఖ్యమంత్రి గారు. మీరిచ్చిన హామీలు అమలు చేయడం అమలుకు నోచుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు పక్కన పెడుతున్నారు. నాకు వ్రాతపూర్వకంగా మీరు ఇచ్చిన హామీలు 10వ తారీఖు మార్చిన సాయంత్రం లోపల నాకు పంపాలి, అధికారికంగా పంపాలి. ముద్రగడ దీక్ష చేస్తే ఈసారి అసలు పట్టించుకోమన్నారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ. ముద్రగడ వెనుక ఖచ్చితంగా జగన్ ఉన్నారని ఆరోపించారు. కాపు జాతిని దరిద్ర జాతంటూ హేళన చేస్తున్నారని విమర్శించారు ఉమా. ముద్రగడ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రయోజనాల కోసం మీరు రోడ్డు మీద పడేస్తా ఉన్నారు. కాపు గర్జన పెట్టి కాపుల్ని అల్లరి మూకలుగా చిత్రీకరించిన పరిస్థితిని ఈ రాష్ట్రంలోని కాపులు అర్థం చేసుకున్న పరిస్థితిని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ముద్రగడ గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయం ఇవాళ ఆయన మాటల్లో ఖచ్చితంగా అర్థమైంది. ఆయన ఎంతో గట్టిగా నొక్కి నొక్కి చెప్తా ఉన్నారు. ఇవాళ కాపు జాతిని దరిద్రపు జాతి అని ముద్రగడ గారు ఎందుకన్నారో కాపులకి వివరణ ఇవ్వాల్సిన అవసరం. ముద్రగడ తీరుపై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. కాపు కులపెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. గడువులోపే ముద్రగడ డెడ్లైన్ పెట్టడం అంటే జగన్ లైన్లోనే ఉన్నారన్న విషయాన్ని కులపెద్దలకు వివరించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలు, కాపు రిజర్వేషన్ల విషయంలో తీసుకుంటున్న చర్యల్ని వివరించే యోచనలో ఉంది సర్కార్. ముద్రగడ వ్యవహార శైలి కాపులకు నష్టం కలిగించే విధంగా ఉందని కులపెద్దలకు వివరించే అవకాశం ఉంది. వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సైకిల్ ఎక్కారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న కలమట చంద్రబాబు సమక్షంలో పార్టీలో మారారు. దీంతో ఇప్పటికీ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంఖ్య 8కి చేరింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వాటిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సంఘమిత్ర, విద్యారణ్య, ఓక్ రిజ్తో పాటు చిరాక్, డీవీఆర్ మెరిడియన్, అభ్యుదయ, జాన్సన్, సెంటారియా స్కూళ్లున్నాయి. హైదరాబాద్ ఆర్టీఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీలో ఇప్పటిదాకా 5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు అధికారులు.
ఓ సర్క్యులర్ ఇప్పించడానికి నరేందర్ 8,000 రూపాయలు లంచం అడగడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. అనుమానించిన ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి లంచం తీసుకుంటూ ఉండగా నరేందర్ను పట్టుకున్నారు. ఆ తర్వాత వెంటనే గాంధీనగర్లో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు.